కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6 గ్యారెంటీలను అమలు చేశామని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని 12వ డివిజన్ దేవశాయంపేటలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వేను మంత్రి మేయర్ సుధారాణితో కలిసి ప్రారంభించారు. త్వరలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని, మొదట పైలట్ ప్రాజెక్ట్ కింద దేశపేటలోని 12 డివిజన్ తీసుకోవడం జరిగిందని, ఇందులో డిజిటల్ సర్వే పూర్తి చేశాక ఇంటి యజమానిగా మహిళ పేద ఉంటుందని, కొన్ని చోట్ల డిజిటల్ సర్వే పూర్తి చేశాక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటి సవరణ చేసుకుంటామని తెలిపారు.